అందరికీ నమస్కారం. పైథాన్ తెలుగు ట్యూటోరియల్స్కి స్వాగతం. మనం ఈరోజు క్లాస్లో ఈవన్ నెంబర్స్ ఇన్ ఏ ఇంటర్వెల్, అంటే ఒక రేంజ్లో ఏమేమి ఈవన్ నెంబర్స్ ఉన్నాయి కనుక్కునే దానికి ఒక ప్రోగ్రాం రాద్దాం. అలాగే ఒక రేంజ్లో ఏమి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి ఇన్ ఏ గివన్ రేంజ్, అది ఫైండ్ అవుట్ చేసేదానికి ఒక ప్రోగ్రాం డెవలప్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ సమ్ చేస్తే ఎంత అవుతుంది అనే దానికి ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం. సో ఫస్ట్ అల్గారిథం రాద్దాం. సో ఆల్రెడీ నేను ఇక్కడ అల్గారిథం అనేది ఒకటి రాసి పెట్టున్నాను, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత కోడింగ్కి వెళ్దాము. ప్రింట్ ఈవెన్ నెంబర్ ఇన్ ఏ గివెన్ రేంజ్. ఒక రేంజ్ అంటే ఫ్రమ్ నుంచి టూ నెంబర్ వరకు, అది యూజర్ నుంచి మనం ప్రాంప్ట్ చేసి తీసుకుంటాం. ఫ్రమ్ రేంజ్ టూ రేంజ్. దాని తర్వాత యూజర్ సపోజ్ టెన్ నుంచి ఫిఫ్టీ వరకు అనేసి అన్నారనుకోండి, ఆ టెన్ ఫిఫ్టీని ఒక రేంజ్ ఫంక్షన్లో పాస్ చేస్తాం. రేంజ్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీ, టెన్ నుంచి ఫిఫ్టీ సీక్వెన్స్ చేయమని. దాని తర్వాత ఫర్ లూప్లో ఉపయోగించి టెన్ నుంచి ఫిఫ్టీ వరకు ఒక్కొక్క ఎలిమెంట్ని ఇటరేటింగ్ వేరియబుల్లో పెడతాం. పెట్టిన తర్వాత ఆ ఇటరేటింగ్ వేరియబుల్లో ఉన్న డేటాని ఈచ్ ఎలిమెంట్ని డివైడెడ్ బై టూ చేస్తాం. చేస్తే రిమైండర్ జీరో వచ్చిందనుకోండి, అది ఈవన్ నెంబర్ అని. ఓకే, సో లేదంటే అది ఆడ్ నెంబర్ అని అనమాట. సో ఇఫ్ రిమైండర్ ఈక్వల్స్ జీరో దెన్ ప్రింట్ ద నెంబర్. ఓకే, అల్గారిథం క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్తాం. సో ఫస్ట్ వచ్చి స్టార్టింగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది స్టార్టింగ్ నెంబర్. ఓకే, దాని తర్వాత రేంజ్ ఎండ్ వచ్చి ఇదే సేమ్ కాపీ చేసేద్దాం, టైం సేవ్ అవుతుంది. ఇన్పుట్ ఆఫ్ ఎండింగ్ నెంబర్. ఓకే, యూజర్ని ప్రాంప్ట్ చేసినాం, రెండు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు మీకు కావాలి అనేది అడిగాం. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఫార్ ఐ ఇన్ రేంజ్ అంటే రేంజ్లో పెట్టాలి అన్నమాట. స్టార్ట్ నుంచి ఎండ్ ప్లస్ వన్. ఓకే, ఎందుకంటే ఎండ్ అనేది మనకి యాక్చువల్గా రేంజ్ అనే ఫంక్షన్, ఇక్కడ ఏ వాల్యూ పెట్టినా దాన్ని ఒకటి మైనస్ చేస్తుంది కాబట్టి మనం ప్లస్ పెడితే కరెక్ట్ నెంబర్ ఉంటుందండి. దాని తర్వాత ఇఫ్ మనం చెక్ చేయాలి, ఎందుకంటే చూడండి ఫోర్త్ పాయింట్లో చెక్ ఈచ్ ఎలిమెంట్ని టూతో డివైడ్ చేసి రిమైండర్ ఈక్వల్ టు జీరో అవుతుందా లేదా చెక్ చేయాలి. జీరో అయితే అది ప్రైమ్ నెంబర్ అని. సో డివైడెడ్ బై టూ ప్రైమ్ ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఏదైతే నెంబర్ టూతో డివైడ్ చేస్తే రిమైండర్ జీరో వచ్చిందంటే అది ఈవెన్ నెంబర్ అని అర్థం. సో డివైడెడ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అయిందా, అయితే ప్రింట్ ఐ, లేదంటే ఎల్స్. ఎల్స్ అనేది కూడా ఉపయోగిద్దాం, ఎల్స్, ఎందుకంటే రెండు ప్రోగ్రాంలు ఒకే దాంట్లో అయిపోతాయి. ఎల్స్ ప్రింట్ ఐ ఆడ్ నెంబర్స్ అని పెడదాం. ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కమా ఐ. ఓకే, అండ్ ఎండ్ అని కూడా ఇద్దాం, ఎందుకంటే అది ఒకే లైన్లో డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అని ఇద్దాం, ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కామా కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇస్తే లిస్ట్ మరిగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్ యూజర్ని ప్రాంప్ట్ చేసినాం, రేంజ్ ఇచ్చారు యూజరు, దాన్ని మనం ఈ రేంజ్ అనే ఫంక్షన్లో పెట్టాం. దీంట్లో సపోజ్ టెన్ నుంచి ఫిఫ్టీ అనుకుంటే టెన్ అనేది ఫస్ట్ ఐలో స్టోర్ అవుతుంది,
I లో స్టోర్ అయిన తర్వాత ఆ I అనే వేరియబుల్ రిమైండర్ డివిజన్ చేస్తాం అంటే 10 డివైడెడ్ బై 2 చేస్తాం అది ఈక్వల్ టు I తో చెక్ చేస్తాం చెక్ చేసి ఈక్వల్ టు I ఇంది అంటే ఈవెన్ నంబర్ అనేసి దీన్ని ప్రింట్ చేస్తాం లేకపోతే ఆడ్ నంబర్ అని ఇక్కడ ప్రింట్ చేస్తాం దాన్ని సో ఒకే షాట్ లో ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్ అనేది తెలిసిపోతుంది రన్ రన్ ఇట్ ఎంటర్ సో ఇది ఫస్ట్ టైం రన్ కాబట్టి రన్ ఈవెన్ 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 ఎస్ ఎంటర్ స్టార్టింగ్ నెంబర్ సే 10 ఎండింగ్ నెంబర్ సే ఒక 50 ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్స్ 10 ఆడ్ నెంబర్స్ 11 ఓకే ఇలా వచ్చింది ఈవెన్ నెంబర్ 12 ఆడ్ నెంబర్ 13 ఈవెన్ నెంబర్ 14 ఆడ్ నెంబర్ 15 అట్లా మారిగా వచ్చింది లిస్ట్ అనేది సో లేదు మనం ఇంకో పని చేయొచ్చు ఎండ్ అనేది మనం తీసేస్తాం ఇది కూడా ఎండ్ తీసేద్దాం తీసేస్తే వర్టికల్గా ప్రింట్ అవుతుంది సే 10 50 ఇక్కడ చూడండి ఆల్టర్నేట్గా వచ్చేసింది ఓకే సో దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ ఫంక్షన్ ఈజ్ ద ప్రోగ్రామ్ అండ్ దెన్ మనం ఇంకో ప్రోగ్రామ్ ఇచ్చున్నాం ఏమని రైట్ ఏ ప్రోగ్రామ్ టు సమ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ అర్రే అంటే ఒక అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని అన్నిటినీ మనం సమ్ చేయాలి అది ఎలా చూద్దాం సో టాస్క్ ఏంటి టు ప్రింట్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్ ఓకే నెక్స్ట్ అల్గారిథం చూసినట్టయితే ఒక ఫస్ట్ ఏం చేయాలి మనమే ఒక లిస్ట్ని ఇనిషలైజ్ చేస్తాం దాని తర్వాత సమ్ చేయాలి కాబట్టి ఒక సమ్ వేరియబుల్ తీసుకొని దాన్ని జీరోకి ఇనిషలైజ్ చేసిన తర్వాత ఫర్ లూప్లో ఇటరేట్ చేస్తాం ఎందుకంటే లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని దాన్ని సమ్ చేయాలి కాబట్టి ఇటరేట్ చేసి ఇటరేటింగ్ వేరియబుల్లో పెట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు అనేసి సమ్ ప్లస్ ఐ అనేది ఇచ్చామంటే ఐలో ఉన్న వేరియబుల్ సమ్లోకి యాడ్ అవుతాయి సమ్లో అప్పుడు జీరో ఉంటుంది సో జీరో ప్లస్ ఐ అంటే ఆ లిస్ట్లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో అది సమ్కి యాడ్ అయ్యి సమ్లోనే స్టోర్ అవుతుంది దాని తర్వాత అలా లూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి సమ్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది సో ఇప్పుడు అల్గారిథం పార్ట్ అయిపోయింది కదా కోడింగ్ పార్ట్లోకి వెళ్దాం సో ఒక లిస్ట్ మన ఇష్టం వచ్చిన లిస్ట్ మనమే ఇనిషలైజ్ చేద్దాం సే 5 8 4 6 74 41 12 25 ఓకే ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఈ లిస్ట్లో ఉన్న 25 12 4 ఇవన్నీ ఉన్నాయి కదా ఒకదానికొకటి సారీ యాడ్ చేయాలన్నమాట 25 ప్లస్ 12 ప్లస్ 4 ప్లస్ 74 6 4 ప్లస్ 8 ప్లస్ 5 ఇవన్నీ కూడాను యాడ్ చేయాలి సో అలా యాడ్ చేయాలంటే ఫార్ ఐ ఇన్ ఎల్ఎస్టి డైరెక్ట్గా లిస్ట్తో ఇటరేట్ చేయమని పెట్టాం సో మనం సమ్ అనే వేరియబుల్ని ఇనిషలైజ్ చేసుకోవాలి ఇదే విధంగా సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే ఇక్కడ సమ్ అనేది మనం వాడుతున్నాం ప్లస్ ఐ అంటే ఏంటి లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ఐలో స్టోర్ అవుతుంది ఓకే దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలా ప్రింట్ సమ్ అనేది ప్రింట్ చేయాలి ఓకే దీన్ని రన్ చేద్దాం ఫస్ట్ టైం రన్ సమ్ లిస్ట్ 138 సో ఇదన్నీ యాడ్ చేసేసింది 1 బై 1 లిస్ట్లో ఉన్న 5ని తీసుకునింది ఐలో పెట్టింది దాని తర్వాత సమ్ అంటే 0 ప్లస్ ఐ అంటే 5 0 ప్లస్ 5 5 అవుతుంది సమ్ అని అప్డేట్ చేసింది 5 అని అప్డేట్ చేసింది మళ్ళా ఇంకోసారి వెళ్ళింది లూప్లోకి ఈసారి 8 తీసుకొని వచ్చి ఐలో పెట్టుకునింది సమ్ అంటే 5 ఇప్పుడు 5 ప్లస్ 8 వచ్చి 13 వచ్చి దీన్ని అప్డేట్ చేస్తుంది
అప్డేట్ చేసిన తర్వాత లేటెస్ట్ డేటా ఏదైతే ఉందో అది సమ్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ వెళ్తుంది ఫోన్ తీసుకుంటుంది, ఫోన్ తీసుకున్న చైలో పెట్టుంది, లేటెస్ట్ అప్డేటెడ్ డేటాతో దాన్ని ఫోన్ యాడ్ చేస్తుంది. సో ఆరిజినల్ మళ్ళీ సమ్లో పెడుతుంది. అలా ఈ ప్రాసెస్ జరిగి జరిగి టోటల్ లాస్ట్ ఎలిమెంట్ వరకు అడిషన్స్ జరుగుతుంది. దాని తర్వాత సమ్ని ప్రింట్ చేస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ సింపుల్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివన్ లిస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ది ప్రోగ్రామ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది అర్రే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. నమస్తే.